కార్తీకంలో పిల్లవాడి పెళ్లి చేయాలి, మహాలయ శ్రాద్ధం పెట్టవచ్చా? అంటే ఈ మహాలయ పక్షాలు ముందుగా వస్తున్నాయి, కార్తీకంలో మీరు తర్వాత వివాహం చేయాలి. మనకు ఇక్కడ ఆచారం ఏంటంటే, ఒకవేళ వివాహ నిర్ణయమై పసుపు కొడితే కనుక ఈ విశేష శ్రాద్ధాలకి మరి ఇళ్ళలో అందరూ కూడా అబ్జెక్ట్ చేస్తూ ఉంటారు. శాస్త్రత అయితే వివాహానికి ముందు రోజు, వివాహం తర్వాత కొద్ది రోజులు నియమాలు ఉన్నాయి. దానికి వివాహానికి ముందు పెట్టేటువంటి ఆబ్దికాలకి, అమావాస్య తర్పణాలకి, వాటికి ఎటువంటి దోషము లేదు. నువ్వు వన్స్ కార్యక్రమం చేస్తే అప్పుడు దానికి సంబంధించిన దీక్ష ప్రారంభమవుతుంది. ఇంకా కార్యక్రమం చేయాల, పసుపు కొట్టాం కదా అంటూ ఉంటారు. ఈ పసుపు కొట్టడం, పెళ్లి పనులు ప్రారంభం చేసుకోవడం ఇవన్నీ కూడా వేడుకలు, ఇవి శాస్త్రం కాదు. కర్మకాండంలో శ్రాద్ధాదులు ఒక కర్మకాండ, వివాహదులు ఒక కర్మకాండ. అయితే వివాహం చేస్తున్నాం కాబట్టి వివాహంతో ముడిపడి వివాహానికి ముందు రోజు ఆబ్దికం కానీ, ప్రత్యాబ్దికం అంటే ప్రతి సంవత్సరం పెట్టేటువంటి ఆబ్దికాలు కానీ, అమావాస్య తర్పణాలు వంటివి కానీ, లేదా సంక్రమణ తర్పణాలు ఇట్లాంటివన్నీ కూడా నిషేధంగా చెప్పుకుంటూ వచ్చారు. వివాహం అయిన తర్వాత మరి కొన్నాళ్ళు వాటికి నియమం చెప్పుకుంటూ వచ్చారు. వివాహానికి ముందు ఈ యొక్క మహాలయ శ్రాద్ధం పెట్టాల్సి వస్తే కనుక ఏ విధమైన అభ్యంతరం లేదు. వివాహ పసుపు కొట్టినా కానీ దానికి అభ్యంతరం లేదు. శాస్త్రీయంగా కార్యక్రమం నిర్వహించుకోవచ్చు. దీని వ్యవహారం దీందే, దాని వ్యవహారం దానిదే. అదేంటంటే పెళ్లి పనులు చేసిన ఇళ్ళలో పెళ్లి పనులు చేస్తున్నారని పెళ్లి చేయట్లా, అది ఆ నియమాలన్నీ కూడా పెళ్లి దగ్గర నుంచి ప్రారంభమవుతాయి కానీ పెళ్లికి ముందు లేవు. అది గమనించుకోగలరు. స్వస్తి.